అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికి నమస్తే అండి. మన రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాంతమైన విజయవాడలో వరద వచ్చింది. దాదాపుగా 8-9 రోజుల నుంచి కూడా అక్కడ లక్షలాది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నారు. వాళ్ళకి చేతనైనంత సహాయం చేయాలి, లేదా సైలెంట్గా ఉండాలి, లేదా ప్రభుత్వానికి సహకరించాలి. ఒకటి, ప్రభుత్వానికి సహకరించాలి, అలా లేని పక్షంలో మనమే సొంతంగా సహాయం చేయాలి, అలా కూడా లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఈ మూడు కాకుండా మేము వేరే చేస్తాం అంటే ఖచ్చితంగా అది దుర్బుద్ధే, అది మంచి బుద్ధి కాదు, మంచి గుణం కాదు. సో అది ఒళ్ళంతా ఎక్కించుకున్న పార్టీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో. సో పేరు చెప్పను. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మనం రాజకీయం చేయొచ్చు, పరస్పర వ్యతిరేకత ఉన్నప్పుడు, ఒక పార్టీ రెండు పార్టీలు వేరువేరుగా ఉన్నప్పుడు ఈ పార్టీ మీద ఆ పార్టీ బురద జల్లొచ్చు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ అంతిమంగా ప్రజలకి రాష్ట్రానికి నష్టం జరగకూడదు. కానీ ఇక్కడ ఈ పార్టీ, ఇప్పుడు విపక్షంలో ఉన్న పార్టీ చేస్తున్న పనుల కారణంగా, చేస్తున్న దుష్ప్రచారం కారణంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు సాక్షిలో వార్తలు రాస్తున్నారు, అందులో దాదాపు చాలా వరకు కూడా ఫేక్ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు. అమరావతి మొలగకుండానే మునిగిపోయింది అంటున్నారు. అమరావతి మొలగలేదు, కానీ మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. వర్షం వచ్చిన ఆ రోజు రెండు రోజుల్లో నీళ్ళు ఉంటే ఉన్నాయి, ఆ మూడో రోజు నుంచి నీళ్ళు లేవు. నేను మూడో రోజు వెళ్ళాను. సో ఎక్కడైనా వర్షం వచ్చిన రోజు, ఆ తర్వాత రోజు నీళ్ళు ఉంటాయి. అయినా సరే వీళ్ళు నీళ్ళున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత వరదలో చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ తిరుగుతుంటే, కష్టపడుతుంటే, సహాయ కార్యక్రమాలు అందట్లేదు, చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేస్తున్నాడు, అసలు చంద్రబాబు వల్లనే వరద వచ్చింది, ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశాడు, ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు. చాలా దారుణమైన దుష్ప్రచారం చేస్తున్నారు. సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు, పెద్ద పెద్ద ఫోటోలతో వార్తలు రాస్తున్నారు. సరే, అది రాయడమే తప్పు అనుకుంటే, అది ఇప్పుడు సాక్షి ఎవరు చదవట్లా, సాక్షిని ఎవరు చదవట్లా, పట్టించుకోవట్లా. సర్క్యులేషను ఈ మూడు నెలల్లో, వైసీపీ ఓడిపోయిన 3 నెలల్లో అమాంతం 5 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది సాక్షికి. అంతకుముందు దగ్గర 13.5 లక్షలు ఉండేది, ఇప్పుడు 9 లక్షలకు దిగువగా ఉంది, అంటే 8.5-9 లక్షల మధ్యలో ఉంది. అంటే అందులో 5 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది. దాంతో వాళ్ళు చేసిన విషప్రచారం, రాసిన విద్వేషపు వార్తలు జనం ఖచ్చితంగా చదవాలి. చదవాలంటే ఏం చేయాలి? ఏమండి, దినపత్రికలు ఎవరైనా గోడకు అంటిస్తారా? కరపత్రికలు అయితే అంటిస్తారు, గోడ పత్రికలు అయితే అంటిస్తారు. సో సాక్షి ఒక దినపత్రిక, ఒక మీడియా అయ్యి ఉండి వాళ్ళు, మేము దినపత్రిక కాదు, మేము కరపత్రం, మేము గోడపత్రం అని వాళ్ళకు వాళ్ళే నిరూపించుకున్నారు. ఇంకెవరు అనక్కర్లేదు సాక్షిని, సాక్షిని ఇంకెవరు కరపత్రం అనక్కర్లా, సాక్షిని ఇంకెవరు కూడా గోడపత్రిక అనక్కర్లా, వాళ్ళకు వాళ్ళే నిరూపించుకున్నారు. ఎందుకంటే సాక్షిలో రాసిన విషపు వార్తలు, విద్వేషపు వార్తలను జనం అంతా చూడడానికి గోడల మీద అతికించారు పేపర్లో. సో కొన్ని గుంటూరు, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో పొద్దున్న లేచినప్పటికీ కొన్ని దుకాణాల దగ్గర గోళ్ళకి సాక్షి పేపర్లు అతికించున్నాయి. ఇదేంటి సాక్షి పేపర్ ఇక్కడ పేస్ట్ చేశారనంటే, అది వార్తలో జనం చదవట్లేదు కాబట్టి అందరికీ కనిపించేలాగా అతికించారంట. చూసారా, రాసిందే తప్పుడు వార్తలు, చేసేదే చెత్త పని, దానికి ఇంకా మరింత దిగజారం. నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ కావాలంటే రాజకీయం చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారనొచ్చు, ప్రజలను పట్టించుకోలేదు అనొచ్చు, ఏదైనా విమర్శలు చేయొచ్చు, కానీ ప్రజలకు రాష్ట్రానికి నష్టం జరగకూడదు. కానీ వీళ్ళు చేస్తున్న చర్యల వలన ప్రజలకి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఏ ప్రజల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా, ప్రజల్లో మధ్యలో ఉండొచ్చు కదా, వాళ్ళకి ఏం కావాలి అది ఇవ్వచ్చు కదా, ఇవ్వట్లేదు. దూరం నుంచి రాళ్ళు తీసుకుంటున్నారు, దూరం నుంచి బురద తీసుకుంటున్నారు. అమరావతి మీద వీళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు, అమరావతి మీద వీళ్ళకేదో పగను పెంచేసుకొని, అమరావతి మీద పనిగొట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. పనిగొట్టుకొని ఎంత అంటే, ఇది వీళ్ళ కోపం మరి రాష్ట్రం మీదో, ప్రజల మీదో, ఒక పార్టీ మీద అర్థం కావట్లా. వీళ్ళ కోపం టీడీపీ మీద లేదా చంద్రబాబు గారి మీద ఉండొచ్చు, అది కరెక్టే. కానీ వీళ్ళ కోపం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద కనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్న చర్యలన్నీ అలాగే ఉన్నాయి. బోట్లు వదలడంలో కూడా కుట్ర ఉంది అంటున్నారు. మరి అది కూడా నిజమైతే ఎవరిని ఎప్పటికి లైఫ్లో క్షమించకూడదు ఆ పార్టీని, ఆ నాయకులని. నిజంగా బోట్లు వదలడంలో కనుక ఆ పార్టీ నాయకుల కుట్ర ఉంటే, ఉందో లేదో నేను చెప్పలేను, పోలీసులు కన్ఫర్మ్ చేయాలి.
సో ఉంటే మాత్రం అటువంటి పార్టీని లైఫ్లో క్షమించకూడదు. అంటే అధికార పార్టీకి చెడ్డ పేరు రావాలని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా, రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తారా, ప్రజల్ని చంపేస్తారా, ప్రజల మీదకు వరదను పంపిస్తారా? తప్పు కదా. సో ఇక్కడ వాళ్ళు కూడా అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని కాపాడుకోవడానికి వరద నీళ్ళు వదిలేరు కదా అని, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బుడమేర ఒకవైపు ప్రవహిస్తుంది, కృష్ణానది ఒకవైపు ప్రవహిస్తుంది. బుడమేర నీరు నేరుగా బీడీసీ ద్వారా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధం లేదు. అటువంటి ప్రచారాలు నమ్మొద్దు. నమ్మిన వాళ్ళని ఎవడో జీవితంలో బాగు చేయలేడు. సో ఒకటి రెండు సార్లు ఆలోచించి రాజకీయం చేస్తే బెటరు. థ్యాంక్ యూ.